ప్రముఖ హాస్యనటుడు అలీ ప్రధాన పాత్రలో, శ్రీ మూకాంబికా ప్రొడక్షన్ నిర్మాణ సారథ్యంలో మొదటి చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం మా గంగానది, అంత పవిత్రమైనది స్త్రీ అనే ట్యాగ్లైన్తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం యూనిట్ మొదటి ప్రచార చిత్రాన్ని మియాపూర్లోని పిఎస్ఎస్ మహిళా ట్రస్ట్లో మహిళల సమక్షాన నటుడు ఆలీగారు మరియు దర్శక నిర్మాతలు విడుదల చేయడం జరిగింది. మాతృదేవో భవ అంటే అమ్మది మొదటి స్థానం, మీరు మొదటి స్థానాన్ని ఎప్పుడు అందుకుని ఉండాలని మా ఆకాంక్ష. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. మా మూకాంబిక ప్రొడక్షన్ నుంచి తీసిన తొలి సినిమా మా గంగానది, అంటే అంత గొప్పది స్త్రీ అని. ఈ మొదటి పోస్టర్ని మీ అందరి సమక్షంలో మీరు రిలీజ్ చేయాలని, మా సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ మిమ్మల్ని కూడా మా సినిమాకి మహిళలంతా సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. లేడీస్ ఫస్ట్. సో అందుకోసం మా డైరెక్టర్ గారు బాలనాగేశ్వరరావు గారు, మా నిర్మాత తను చాలా యంగ్, మీలాగే చదువుకొని మొన్నటిదాకా ఇంట్లో ఉంటే ఆయన లాక్కొచ్చి నేను నిర్మాత చేశాడు. అలాగే ఇక మీ సారు, మీ మేడము, నేను మీ అందరికి తెలుసు. చాలా సినిమాల్లో చూసుంటారు, చాలా షోల్లో చూసుంటారు. జయంతి దగ్గర ఒకటి ఉందండి, చాలా కష్టపడి ఒక హస్బెండ్ వైఫ్ పిల్లల్ని చూసుకుంటున్నారు, చదివిస్తున్నారు, మంచి స్థాయికి తీసుకెళ్లాలని వాళ్ళ కోరిక. మమ్మల్ని నమ్ముకొని పిల్లలు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు గొప్ప వాళ్ళు అయితే మాకు అదే చాలు అనుకున్నారు తప్ప వాళ్ళు మీ దగ్గర నుంచి ఏమీ ఆశించరు, అవసరం కూడా లేదు. భగవంతుడు వారికి సంపద సిరితో పాటు ఇట్లాంటి గుణం ఇవ్వటం ఇది మామూలు విషయం కాదు. మన దేశంలో చాలామంది దగ్గర డబ్బు ఉంటుంది కానీ మనసు కొంతమందికే ఉంటుంది. ఆ మనసు వాళ్ళిద్దరికి ఇచ్చాడు ఆ భగవంతుడు. వీళ్ళందరూ మా బిడ్డలే అనుకున్నారు ఈ రోజున, చాలా గొప్ప విశేషం అది. రాగానే మొదటి మాట ఏంటంటే మాకు పిల్లలు లేరండి, వీళ్ళే మా పిల్లలు అన్నారు. చాలా సంతోషం వేసి. అండ్ అంతేకాకుండా మీరందరూ మీ మీద నమ్మకం పెట్టుకున్న మీ తల్లిదండ్రులకి, అలాగే మీ అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి, బాబాయిలకి, పిందిలకి, వాళ్ళందరికీ ఒక మంచి పేరు తీసుకురావాలి. ఈ చదువు మనకి చాలా ఆయుధం లాంటిది. ఒక మహాకవి చెప్పాడు, గన్ను కంట పవరు పెన్ను అని. నిజంగానే పెన్ను ఉంటే అది గుండె దగ్గర పెట్టుకోవటానికి మనకి ఇచ్చారు. ఎందుకంటే పాకెట్ అనేది డబ్బులు పెట్టుకోవడం కాదు, పాకెట్ అనేది గుండెల దగ్గర మన పెన్ను పెట్టుకోవడానికి. ఎందుకంటే చాలా ధైర్యం ఉంటుంది చదువుకుంటే. చదువుకున్న ప్రతి ఒక్కడు చాలా గొప్పోడు. అండ్ అలాగే ఏ రంగంలో అయినా చదువు ముఖ్యం, అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ లాంటి కంట్రీలో 18 ఏళ్ళు వస్తే చదువుతో పాటు అతనికి మిలిటరీలో వెళ్ళాలి, అది రూల్. అక్కడ 3 సంవత్సరాలు మిలిటరీలో వెళ్ళి ట్రైనింగ్ అవ్వాలి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇంటి నుంచి కంపల్సరీ ఒకళ్ళైనా వెళ్ళాలి. ఇన్ కేస్ ఆ ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కళ్ళు వెళ్ళకపోయినా వాళ్ళకి రేషన్ ఉండదు, ఇల్లు ఉండదు, డ్రైవింగ్ లైసెన్స్ రాదు, ఇల్లు అద్దెకి ఇవ్వరు, బ్యాంక్ లోన్ రాదు. ఇలాంటి కొన్ని రూల్స్ పెట్టేశారు. నిజంగా మన దేశంలో అది ఇంకా రాలా, ఎందుకంటే మన పాపులేషన్ చాలా ఎక్కువ, చైనా తర్వాత మన పాపులేషన్ ఇండియా. అందుకే ప్రతి కంట్రీ భయపడుతుంది. ఇండియా అంటే ఒక గౌరవం, ఒక మర్యాద. ఎందుకంటే ఇక్కడున్న పాపులేషను చైనా తర్వాత మనమే. కాకపోతే చైనాకి మనకి డిఫరెన్స్ ఏంటా అంటే వాళ్ళు ఎంత నీట్గా ఉంటారో, ఎంత నీట్గా ఉంచుతారో. అంత అద్భుతమైన కంట్రీకి ఇటీవలే మధ్యకాలంలో కరోనా వైరస్ రావడం చాలా విచిత్రంగా ఉంది అది. ఎందుకంటే వాళ్ళు చాలా అడ్వాన్స్గా ఉంటారు. ఏదైనా సరే ఒక మనిషిని తప్ప వాళ్ళు అందరినీ తయారు చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాటిల్ నేను ఇవాళ ఉదయం ఇచ్చి నాకు సాయంత్రం లోపల ఇట్లాంటి బాటిల్ కావాలంటే 100 బాటిల్ వాడు గంటలో తయారు చేసేస్తాడు. అంత తెలివిగలవాడు వాళ్ళు. అంటే చూడటానికి హాఫ్ టికెట్లు ఇవ్వాళ్ళు కానీ అన్ని తెలివితేటలు భగవంతుడు వాళ్ళకి ఇచ్చాడు. ఆ తర్వాత భారతదేశంలో మనకే ఇచ్చారు. సో అందుకోసం మనకి ఇక్కడి నుంచి చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఇక్కడి నుంచి మన భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు, సంపాదించారు. అయినా కూడా ఎక్కడో ఒక చోట ఒక కొరత ఇండియాలో.
అండ్ అలాగే నేను చాలా కంట్రీస్లో చాలా స్కూల్స్కి వెళ్ళా, అంటే ఓల్డ్ ఏజ్ హోమ్లు కానీ ఆర్ఫన్స్ స్కూల్స్ కానీ, అలాగే కొంత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పిల్లలు, కొంతగా మైండ్ సెట్ సరిగ్గా లేక ఉండే పిల్లలు, అట్లాంటి ఏరియా కూడా వెళ్ళున్నాను. నేను దాదాపు ఒక 45 కంట్రీలో వెళ్ళుంటా, ఒక 25 చోట్ల నేను వెళ్ళి చూద్దాం అసలు ఏంటి ఇక్కడ ఎలా ఉంటారు ఎలా చూస్తారు అనేది నాకు ఇంట్రెస్ట్. ఎందుకంటే నాకు మా తల్లిదండ్రులు నేర్పించింది కొద్దిగా దానం చేయటం, అది నేర్పించారు నాకు. అంటే మనిషికి కావాల్సింది జస్ట్ 50 grams రైస్ చాలు. కిలో రైస్ తింటే చచ్చిపోతాడు మనిషి, అనారోగ్యం, పార్ట్స్ అన్నీ పాడైపోతాయి. ఎంత కావాలో అంతే తినాలి. భగవంతుడు నిజంగానే కొంతమందికి గుణం ఇచ్చాడు, ఆ గుణం వీళ్ళకి ఇచ్చాడు. అండ్ నిజంగా మీరందరూ చాలా అప్రిషియేట్ చేయాలి. అండ్ డెఫినెట్లీ ఇలా కాకుండా ఇంకా కొద్దిగా మంచిగా ఉండేలాగా, ఈ సైటు మీ ఓనే కదండి, కాదు ఇది వాటర్ ట్యాంక్ ఇది, రైట్ రైట్, అది వాటర్ ఉంది పైన, అయితే ఓకేనండి. సో అయితే ఈ వాటర్ ట్యాంక్ని ఈ విధంగా ఇలా చేసి, అంటే వాటర్ ట్యాంక్నే ఇలా చేశారంటే అది వానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అదే ఎంటీ ల్యాండ్ ఇస్తే ఇంకా ఏ విధంగా చేస్తారు, మేబీ దాన్ని బంగారం చేయొచ్చు, ఇంకా అద్భుతం చేయొచ్చు. సో నాకే కానీ అవకాశం వస్తే తప్పకుండా నేను ఇక్కడ కాకపోయినా కొద్దిగా దూరమైన గవర్నమెంట్ దగ్గర మాట్లాడి తక్కువలో గవర్నమెంట్ ప్రైస్కి ఒక ల్యాండ్ ఇవ్వమని డెఫినెట్గా నేను ప్రయత్నించి నేను సార్తో నేను మాట్లాడతాను డెఫినెట్గా. అండ్ చాలామంది రాజకీయ నాయకులు వస్తుంటారు, అలాగే చాలామంది డబ్బున్న వాళ్ళు అందరూ వస్తుంటారు. మరి ఎవరేం చెప్పారో నాకైతే తెలియదు, కానీ ఈరోజు మా డైరెక్టర్ గారు ఈ ఒక్కసారి మీరు రావాలండి అక్కడికి అంటే తప్పకుండా అండి. నేను అడిగా ఉదయమా మధ్యాహ్నమా అని అడిగా, లేదండి మధ్యాహ్నం 3 గంటల తర్వాత. ఓకే, ఎందుకంటే ప్రతి ఫ్రైడే నేను ఎక్కడ ఉన్నా కూడా నేను నమాజ్ చేస్తాను. సో మా ఫస్ట్ ప్రయత్నం మా గంగానది ఈ సినిమా, అంటే భారతదేశంలో జరుగుతున్న అన్యాయాల మీద ఒక అద్భుతమైన కథ. బాలనాగేశ్వరరావు గారు ఆయన ఇండస్ట్రీ మనిషి కాదు, ఆయన మాస్టరు, డాక్టరు, డైరెక్టరు, ఆయన ఇంటీరియర్ డిజైనరు, అండ్ కొద్దిగా వాస్తు తెలుసు, కొద్దిగా జాతకం తెలుసు, ఇక చాలా క్వాలిటీస్ ఆయన దగ్గర ఉన్నాయి. మనిషి చూడటానికి అలా కనిపిస్తున్నారు, కానీ ఈయనకి మరి ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు. జనరల్గా సినిమా ఫంక్షన్లు అంటే ఒక 10 ఛానల్స్ వస్తాయి, 10 యూట్యూబ్లు వస్తాయి, ఒక 4-5 పేపర్ వాళ్ళు వస్తారు. ఫస్ట్ ఎందుకు ఇది చేయాలండి? ఏం లేదండి, నేను ఇలా చేసి వాళ్ళ ఆశీర్వాదంతో నేను, అంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అందుకోసం నా ఫస్ట్ స్టెప్ మీ దగ్గర నుంచే అని చెప్పడం జరిగింది. ఈ సినిమా 100% లేడీకి సంబంధించిన సినిమా, అంటే రేపు 8వ తారీఖు మహిళల దినోత్సవం ఉంది, అండ్ ఆ రోజున ఈ సినిమాని లేడీ టైటిల్ ఉంది కాబట్టి మనం ఆ రోజుతోటి స్టార్ట్ చేద్దామండి అని నా ఉద్దేశంతో అంటున్నానండి. అందుకనే మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి సార్, గో హెడ్, ఎందుకంటే యువర్ ది షిప్ ఆఫ్ ది క్యాప్టెన్. షిప్ ఆఫ్ ది క్యాప్టెన్కి ఏం చెప్పినా అది దానికి తిరుగు లేదు, వేరే మాట లేదు. సో ఆల్ ది బెస్ట్ బాలనాగేశ్వరరావు గారు. నేను ఆయన మొదటి సినిమా, నాది 1109వ సినిమా ఇది. సో అంటే దాదాపు ఇక్కడున్న వాళ్ళు ఎవరు పుట్టుండ్రు నేను యాక్ట్ చేస్తున్నప్పుడు, అది సీతావచనం కాదే అంటున్నారు ఇప్పుడు. మీరు చూశారు అప్పుడే మీకు పెళ్ళయిందా? అప్పుడు కొత్త పెళ్ళి అయ్యి ఇంకా పెళ్లి కాల, అయితే హీరోయిన్ కోసం వెళ్ళుంటారు ఈయన, అది ఎస్ 79 80. సో అది నా 7వ చిత్రం సీతాకు ఒక చిలుక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. పిల్లలకి సంబంధించిన ఏం కొరత ఉన్నా, కొరత ఏది ఉన్నా కూడా నా నెంబర్ మీకు ఇస్తాను, నా ట్రస్ట్ ఉంది, నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోను, నా సంపాదనలో నుంచి 25% నా ట్రస్ట్కి నేను ఇస్తాను. అండ్ అలాగే నేను బర్త్డే చేసుకోను.
ఎందుకు చేసుకోనంటే మనం ఎంత ఖర్చు పెట్టినా వచ్చి తినేసి ఇది తగ్గింది అది తగ్గింది అని చెప్పేవాడు తప్ప ఇది చాలా అద్భుతం అని ఎవడు చెప్పడం. ఎందుకంటే మనిషి బుద్ధి అట్టంటిది, లోపల ఒకటి ఉంటుంది పురుగు, అది మాట్లాడిస్తుంటుంది మనిషిని. సో అందుకోసం నేనేం చేస్తానంటే నా బర్త్డే ఇట్లాంటి ప్లేస్లో నేను సెలబ్రేట్ చేసుకుంటాను, ఎందుకంటే దీని మించిన ఆనందం ఇంకేది ఉండదు. అండ్ మీరందరూ డెఫినెట్గా మీ సార్ చెప్పినట్టు, మీ మేడం చెప్పినట్టు, మీకు ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నారో వాళ్ళందరినీ గౌరవించండి. ఇందాకే మా డైరెక్టర్ గారు ఒక మాట చెప్పారు, మాతృదేవభవ పితృదేవభవ ఆచార్యదేవభవ. ఎస్, ఎందుకు చెప్పారు? వేరే వాళ్ళ పేరు కూడా చెప్పచ్చు, కాకపోతే మనల్ని జన్మనిచ్చేది మన తల్లి. మనల్ని అంటే చదువులకి, మన ఎదుగుదలకి తండ్రి. మన అంటే మంచి చదువుకొని ఒక ప్రయోజనం కూడా అయితే అది మాస్టర్కి గొప్పతనం, నా స్టూడెంట్ అని చాలా గర్వంగా చెప్పుకుంటారు. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఏదో మనం 10 మంది పేద పిల్లలు కాస్త అన్నం పెట్టి చదివిస్తే చాలని అనుకున్నామంటే లేదు. అద్భుత విజయాలు సాధించి మన ముందున్నారు ఆలిగారి ముద్దుల కూతురు, చిన్న కూతురు జువేరియా. తన 8వ సంవత్సరంలో మా సినిమాలో ఆలిగారి కూతురుగానే నటించింది. మీ అందరి ప్రోత్సాహంతో ఆ అమ్మాయి చాలా ఎదగాలని కోరుకుంటూ. కరోనా వైరస్ నిరోధక ఉచిత మందు పిఎస్ఎస్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ హెచ్సి శ్రీనివాస్ పోతుకూచి గారి ఆధ్వర్యంలో అలీగారి చేతుల మీదుగా ఉచిత పంపిణీ చేశారు. Thank you, all the best. Thank you, sir.